హలో అండి, గుడ్ మార్నింగ్ అండి. నా పేరు డాక్టర్ రఘుచరణ్. నేను పార్థా డెంటల్లో విజయవాడ భవానీపురం బ్రాంచ్లో వర్క్ చేస్తున్నానండి. పార్థా డెంటల్ వారికి అరౌండ్ ఆంధ్ర, తెలంగాణ, బెంగళూరు ఆల్మోస్ట్ 104 బ్రాంచెస్ ఉన్నాయండి. ఈరోజు మనం ఫేస్బుక్ అవేర్నెస్ అనేది ఎందుకు మాట్లాడుకుంటున్నాం అంటే, ప్రజల్లో దంతాల గురించి, సంరక్షణ గురించి అవగాహన బాగా పెరగడం కోసం మనం ఫేస్బుక్ అవేర్నెస్ వీడియోస్ అనేవి ప్లాన్ చేసుకుంటున్నాము. ఈరోజు నేను రూట్ కెనాల్ ట్రీట్మెంట్ గురించి మాట్లాడదాం అనుకుంటున్నానండి. రూట్ కెనాల్ ట్రీట్మెంట్ అనే అంటే ఏంటి, అది ఎటువంటి పరిస్థితుల్లో చేయించుకోవాల్సి వస్తుంది? బేసిక్గా రూట్ కెనాల్ ట్రీట్మెంట్ అంటే ఏదైతే డ్యామేజ్ అయిన నరం ఉంటుందో ఆ నరం మొత్తం క్లీన్ చేసి దానికి పర్మనెంట్గా ఫిల్లింగ్ పెట్టేసి క్లోజ్ చేయడాన్ని రూట్ కెనాల్ ట్రీట్మెంట్ అంటారు. ఇది ఎప్పుడు అవసరం అవుతుంది అంటే, పన్ను ఎప్పుడైనా పుచ్చిపోయినట్లయితే ఆ పుచ్చిపోయిన పన్నుని తీయించుకోకుండా ట్రీట్మెంట్లా చేసుకొని క్యాప్ లాగా వేయించుకొని మళ్ళీ అది ఇంకా ముందు ఎలాగైతే మనకి మన దంతాలకు ఉపయోగపడిందో మళ్ళీ అదే పరిస్థితికి దాన్ని తీసుకురావడం కోసం రూట్ కెనాల్ ట్రీట్మెంట్ అనేది మనం చేయించుకుంటాం అన్నమాట. రూట్ కెనాల్ ట్రీట్మెంట్లో మనకి చాలా రకాలు ఉన్నాయి. రూట్ కెనాల్ ట్రీట్మెంట్ ఎందుకు చేయించుకోవాలని, ఒక రకం ఏంటంటే మనం పన్ను పుచ్చినప్పుడు చేయించుకోవటాన్ని ఒక రకమైన రూట్ కెనాల్ ట్రీట్మెంట్ అంటాము. ఇంకొక రకం ఏంటంటే ట్రోమా ఫ్రమ్ అక్రూషన్ అంటారు. లేదంటే ఎటువంటి రకమైన దెబ్బ తగిలిన, పన్నుకి ఏదైనా దెబ్బ తగలటం, ఎదురు ఎవరిదన్నా చెయ్యి తగలటం కానీ, ఏదైనా గట్టి వస్తువు కొరకటం కానీ, అటువంటి పరిస్థితులు ఏంటంటే లోపల పంటి నరాలు కండరాలు ఏవైతే ఉన్నాయో అవి డ్యామేజ్ అవుతాయి అన్నమాట. అప్పుడు కూడా మనం రూట్ కెనాల్ ట్రీట్మెంట్ అనేది చేయించుకుంటాం. అప్పుడు ఏంటంటే నరం డ్యామేజ్ అయింది కాబట్టి చేయించుకుంటాం, ఆ పన్ను పుచ్చి ఉండదు, మామూలుగానే ఉంటుంది. కాకపోతే మనం పెట్టిన ఒత్తిడి వల్ల, ఏదైనా తగిలిన దెబ్బ వల్ల మనం ట్రీట్మెంట్ అనేది, ఎటువంటి పరిస్థితుల్లోనైనా పంటి నరానికి ఏదైనా డ్యామేజ్ జరిగితే అప్పుడు మనం రూట్ కెనాల్ అనేది చేయించేసుకుంటాం. ఇంకొక మూడో కారణం ఏంటంటే డెంటల్ సెన్సిటివిటీ. పళ్ళు ఎప్పుడైనా బాగా అరిగిపోవటం వల్ల నాలుగు రెండు వైపులా అరిగిపోయి బాగా పంటి నరం దాకా వెళ్ళిపోయి జుమ్మని లాగుతుంది అనిపించినప్పుడు మనం ఆ టైంలో కూడా మనం రూట్ కెనాల్ ట్రీట్మెంట్ అనేది చేయిస్తాం. అక్కడ కూడా కూర్చుండదు, కాకపోతే పన్ను అరిగిపోయి నరం దగ్గరికి వెళ్తుంది, దానివల్ల మనం రూట్ కెనాల్ ట్రీట్మెంట్ అనేది చేయించుకుంటాం. దీని తర్వాత ఏంటంటే ఇంటెన్షనల్ ఆర్సిటీ అంటారు. ఇంటెన్షనల్ ఆర్సిటీ అంటే ఏంటంటే కొన్నిసార్లు మనకి క్యాప్లు వేయించుకునేటప్పుడు కొన్ని కొన్ని పళ్ళు అవసరం అవుతాయి, ఎక్స్ట్రాగా సపోర్ట్ కోసం అవసరం అవుతాయి. అప్పుడు ఏంటంటే ఆ పన్ను కింద పైన సపోర్ట్ తీసుకునేటప్పుడు పన్ను ఎత్తుగా ఉండటం కానీ, కింద పన్ను లేకపోవడం వల్ల ఆ పన్ను కొంచెం జరిగినట్టు ఉండటం కానీ, పన్ను సైజ్ పెద్దగా ఉండటం వల్ల కానీ, ఇలాంటి టైంలో ఏంటంటే పన్ను జారింది, మన సైజ్ తీసుకునేటప్పుడు పంటి నరం దాకా వెళ్ళిపోయే ప్రమాదం ఉంది, అటువంటి సమయంలో మనం ఇంటెన్షనల్ ఆర్సిటీ అంటారు. అంటే ఆ పుచ్చుకి, పన్నుకి పుచ్చు ఉండదు, పన్ను కదులుతూ ఉండదు, కాకపోతే పన్ను మనం అనుకున్న దానికంటే పెద్దగా సైజు ఉండటం వల్ల మనం రూట్ కెనాల్ ట్రీట్మెంట్ అనేది ప్లాన్ చేసుకుంటాం. ఇంకొకటి ఏంటంటే నాన్ వైటల్ టూత్. పళ్ళుకి ఎప్పుడైనా ఏదైనా దెబ్బ తగలడం వల్ల, అంటే ఎక్కువగా ఎదరపడటువంటి ప్రమాదం జరిగే పని ఉంటుంది అన్నమాట. మనకి పేషెంట్స్ వచ్చినప్పుడు చెప్పేది ఏంటంటే, చిన్నప్పుడు ఎప్పుడో సైకిల్ తొక్కుతూ పడిపోయినాను, రోడ్డు మీద పడిపోయినాను, ఆడుకున్న దగ్గర ఫ్రెండ్ చెయ్యి తగిలినాను, ఇట్లా చెప్పడం వల్ల ఏంటంటే అది నెమ్మదిగా అప్పుడు పడిన ప్రెజర్కి ఆ ట్రామా వల్ల లోపల నరం అనేది డ్యామేజ్ అయితే నెమ్మదిగా పన్ను కలర్ మారిపోతుంది, నెమ్మదిగా బ్లాక్ కలర్కి వచ్చేసి లోపల పెరిగే లీషన్ అనేది ఫామ్ అయిపోతుంది. ఆ టైం ఏంటంటే పంటి నరం అనేది చచ్చిపడిపోతుంది, లోపల చచ్చిపడిపోవడం వల్ల నాన్ వైటల్ అయిపోతుంది. నాన్ వైటల్ అయిపోయి ఆ పన్నుకి ఎటువంటి బ్లడ్ సప్లై, రక్త నాణాలు ఎటువంటి సప్లై లేకపోవడం నెమ్మదిగా ఆ పన్ను అనేది పెంచి మారిపోయి రంగు మారిపోతుంది. మనం ఎక్కువగా ఇటువంటి కండిషన్ ఎదరపల్లల్లో చూస్తున్నాం, పన్ను సమయం ఇంకోవటం, రంగు మారిపోయి ఉండటం, నొప్పి లేదు కదా అని వాళ్ళు అవాయిడ్ చేసేసి వదిలేస్తూ ఉంటారు అన్నమాట. ఇటువంటి పరిస్థితుల్లో మనం రూట్ కెనాల్ ట్రీట్మెంట్ అనేది చేయించుకుంటాం. రూట్ కెనాల్ ట్రీట్మెంట్ అంటే ఏంటంటే ఇలా పన్ను ఏదైతే పుచ్చుందో ఆ పుచ్చు మొత్తం కంప్లీట్గా క్లీన్ చేసి నరం దాకా వెళ్ళిపోయి ఉంటుంది. ఆ నరాన్ని క్లీన్ చేసి మనం ఏదైతే కింద ఇన్ఫెక్షన్ లాగా ఉందో అదంతా క్లీన్ చేసేస్తాం అన్నమాట. ఇలా కంప్లీట్గా ఇన్ఫెక్షన్ ఏదైతే ఉందో అది కంప్లీట్గా క్లీన్ చేసేసి దానికి ప్లాస్టిక్ మెటీరియల్ అని ఉంటుంది, జీపీ కోప్స్ అంటే గట పొరకాలు అంటారు, అటువంటివి మనం ప్లేస్ చేసి దాన్ని కంప్లీట్గా హీల్ చేసేసి ఇక్కడ ఇన్ఫెక్షన్ ఏదైతే ఉందో అది మనకి తర్వాత కనిపించుకుంటూ ఉంటుంది. ఇదంతా కంప్లీట్గా క్లీన్ చేసి మనం సీల్ చేయాలి. రూట్ కెనాల్ చేసిన తర్వాత ఏంటంటే ఆ పన్ను నెమ్మదిగా పిలిచిపారిపోయే ప్రమాదం ఉంటుంది. మన బాడీ నుంచి ఎటువంటి రక్త స్రావం లేకపోవడం వల్ల ఆ పన్ను నెమ్మదిగా రంగు మారిపోయి పిలిచిపారిపోయే ప్రమాదం ఉంటుంది అన్నమాట. అలా పిలిచిపారిపోయినప్పుడు మనం కంపల్సరిగా పన్నుకి క్యాప్ అనేది ఫిక్స్ చేసుకోవాలి, క్రౌన్ అంటారు. ఇలా క్రౌన్ అనేది ఫిక్స్ చేసుకుంటే లోపల పన్ను వీక్గా ఉన్న పన్ను మీద ఒత్తిడి పడకుండా క్యాప్ మీద ఒత్తిడి పడి మనకి ఇబ్బంది లేకుండా చేస్తుంది అన్నమాట. ఇదేంటంటే రూట్ కెనాల్ ట్రీట్మెంట్లో మనకి
చాలా రకాలు ఉన్నాయి. ఏంటంటే సింగిల్ సిట్టింగ్ ఆర్సిటీ అంటారు, మల్టిపుల్ సిట్టింగ్స్ ఆర్సిటీ అంటారు. మామూలుగా ఇప్పుడు వచ్చిన టెక్నాలజీ ఏంటంటే మ్యాక్సిమం రూట్ కెనాల్ ట్రీట్మెంట్ అనేది సింగిల్ సిట్టింగ్ చేసేస్తున్నారు. సింగిల్ సిట్టింగ్ అంటే ఏంటంటే ఆ రోజే ట్రీట్మెంట్ స్టార్ట్ చేసి క్లీన్ చేసి కంప్లీట్ చేసేటాన్ని సింగిల్ సిట్టింగ్ ఆర్సిటీ అంటారు. ఒకే రోజు మొత్తం ఇచ్చి ఆ కుచ్చంతా క్లీన్ చేసి లోపల క్లీన్ చేసి కంప్లీట్గా సిమెంట్ పెట్టేస్తారు. మల్టిపుల్ సిట్టింగ్స్ అనేది ఏంటంటే కొన్నిసార్లు ఆ పన్ను కింద ఇన్ఫెక్షన్ ఉన్న పేషెంట్కి ఎక్కువగా నొప్పి వస్తుందని చెప్పిన ఒక మన ట్రీట్మెంట్ స్టార్ట్ చేయకముందు ఎక్స్రే తీసినప్పుడు పెరియక లీషన్ అంటారు, ఇలా ఇన్ఫెక్షన్ అనేది ఎక్కువగా ఫామ్ అయి ఉంటుంది. అది ఒక సిట్టింగ్లో క్లోజ్ అవ్వదు అని మనకి ఏమైనా డౌట్ వచ్చినా అటువంటి పరిస్థితుల్లో మనం మల్టిపుల్ సిట్టింగ్ ఆర్సిటీస్కి వెళ్తాం అన్నమాట. ఇంతకుముందు ఏంటంటే హ్యాండ్ ప్రొటెక్టర్స్ అని ఇన్స్ట్రుమెంట్స్ చేతితో ఉన్నవి యూజ్ చేసేవాళ్ళు. ఇప్పుడు ఏంటంటే రోటరీ ఎండోడాంటిక్స్ అని రోటరీ ఇన్స్ట్రుమెంట్స్ వచ్చేసాయి. మోటార్ లాగుంది, మిషన్ లాగుంది, స్లోగా అదే డ్రిల్ చేసుకుంటే అదే క్లీన్ చేసేస్తుంది. సో ఇటువంటి టెక్నాలజీ వచ్చినప్పుడు మనకి సింగిల్ సిట్టింగ్ ఆర్సిటీ అనేది బాగా పెరిగిపోయింది అన్నమాట. అందువల్ల రూట్ కెనాల్స్ అనేవి మనకి 4-5 రకాల ద్వారా చేయించుకోవాల్సిన అవసరం ఉంటుంది. రూట్ కెనాల్ అనేది పన్ను కుచ్చినప్పుడు కానీ, పన్ను బాగా తీపులుగా ఉండి నరం దాకా వెళ్ళిపోయి అరిగిపోయినప్పుడు కానీ, ఇంకొకటి ఏంటంటే ఇంటెన్షనల్ ఆర్సిటీస్ అంటారు. ఇంటెన్షనల్ అంటే పన్ను బాగా కిందకి జారింది లేకపోతే పక్కకు జరిగిపోయింది, మనకి క్యాప్ వేసుకోవటానికి ఆ పన్ను అడ్డుగా ఉంది, క్యాప్ వేసుకునేటప్పుడు ఎక్కువగా అరగదీయాల్సి వస్తుంది, ఇటువంటి కండిషన్స్లో. ఇంకొకటి ఏంటంటే ట్రోమాఫ్రోమ్ అక్లూషన్ అంటారు. ట్రోమాఫ్రోమ్ అక్లూషన్ అంటే ఆల్రెడీ మనం మాట్లాడుకున్నాం, పన్ను ఆ పన్ను మీద ఏదైనా గట్టిగా కొరికినప్పుడు కానీ, ఎక్కడన్నా పడిపోయినప్పుడు కానీ, ఆ పంటికి ఏదైనా గట్టి దెబ్బ తగిలినప్పుడు కానీ లోపల పంటి నరాలు కండరాలు డ్యామేజ్ అవుతాయి. డ్యామేజ్ అవ్వడం వల్ల మనకి పెయిన్ అనేది స్టార్ట్ అవుతుంది. అందువల్ల ఆ సిట్యుయేషన్లో కూడా మనం రూట్ కెనాల్ ట్రీట్మెంట్ మనం చేయించుకుంటాం. ఇంకొకటి ఏంటంటే నాన్ వైటల్ టూత్. నాన్ వైటల్ టూత్ అంటే ఎదురుగా దెబ్బ ఏదన్నా దెబ్బ తగలటం కానీ ఏదో ఒక డ్యామేజ్ అవ్వటం వల్ల అదేంటంటే నెమ్మదిగా పన్ను రంగు మారిపోతుంది. నాన్ వైటల్ అంటే పంటి నరం చచ్చుపడిపోయి నాన్ వైటల్ అయిపోతుంది. ఇటువంటి కండిషన్స్లో మనం రూట్ కెనాల్ ట్రీట్మెంట్ అనేది కంపల్సరీగా ప్లాన్ చేసుకుంటాం. ఇలా రూట్ కెనాల్ ట్రీట్మెంట్ చేయించుకున్న తర్వాత కంపల్సరీగా క్యాప్ అనేది ప్లేస్ చేసుకోవాలి. ఎందుకంటే ఆల్రెడీ మాట్లాడుకున్నట్టు పన్ను పెంచు అరిపోయి వీక్గా ఉండే ప్రమాదం ఉంది కాబట్టి కంపల్సరీగా క్యాప్ అనేది వేయించుకోవాలి. సో ఈ మధ్యకాలంలో రూట్ కెనాల్ ట్రీట్మెంట్ మీద జనాలకు అవగాహన బాగా పెరిగిపోయింది. ఇంతకుముందు పన్ను నొప్పి వచ్చిందంటే పన్ను తీయించేసుకునేవాళ్ళు. ఇప్పుడు ఏంటంటే కొంతవరకు బాగా అవగాహన పెంచుకొని మ్యాక్సిమం ఆ పన్ను తీయించుకోకుండా ట్రీట్మెంట్ చేసుకొని చేయించుకోవడానికి ప్లాన్ చేస్తున్నారు. సో మీకున్న రూట్ కెనాల్ ట్రీట్మెంట్ మీద మీకున్న నాలెడ్జ్ని ఇంకొన్ని ఎక్స్ట్రా పాయింట్స్ యాడ్ చేయడానికి మేము ఈ వీడియో అనేది ప్లాన్ చేస్తున్నాం. ఓకే అండి, థ్యాంక్ యూ అండి.